మేడం అడగండి. మేడం ఎక్కువ ఆత్మకూర్ కాన్సెంట్ మరిపాడు ఆనంద్ సాగరం ఏమి కవర్ ఉదయగిరిలో ఇది కలువాయి చేజర్ల మొదలుకూరు మండలం నెల్లూరు రూరల్ మండలంలో ఒక విలేజ్ కందమూరు. ఇదేమో ఎస్కేఎఫ్ వచ్చి కండలేరు వస్తుంది. ఇప్పుడు వైడరీ ప్రాజెక్ట్ జరిగేదంతా దీ ఇన్ఛార్జి మంత్రివర్యులు ఇరిగేషన్ శాఖ మంత్రి అయినటువంటి అంబట్ రాంబాబు గారు జిల్లాకు సంబంధించినటువంటి నీటిపారుదల రంగం మీద పెద్దలు స్థానిక శాసనసభ్యులు నీటిపారుదల విషయాల్లో అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి రామనారాయణ సమక్షంలో ఈరోజు సమీక్ష నిర్వహించడం జరిగింది. దానికి సంబంధించి నీటిపారుదల శాఖ ప్రధానమైనటువంటి ఉన్నత అధికారులు అందరూ కూడా హాజరు కావడం జరిగింది. దీర్ఘకాలంగా అపరిశుభ్రంగా ఉన్నటువంటి అనేక సమస్యల్ని ప్రజాప్రతినిధులు మంత్రి గారు దృష్టికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి సమస్యలతో పాటు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి నీటిపారుదల రంగంలో ఉన్నటువంటి సమస్యలు అన్నింటినీ కూడా రామనారాయణ ఈరోజు మంత్రి గారు దృష్టికి తీసుకురావడం జరిగింది. అందరం జిల్లాలో ఉన్నటువంటి సమస్యలు అన్నింటినీ కూడా ముఖ్యమంత్రి గారు తీసుకువెళ్లమని ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకువెళ్లమని ఈరోజు మంత్రి గారు మాట్లాడడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ జిల్లాకు సంబంధించి అనేక రకాలైనటువంటి
నీటి పారుదల శాఖకు సంబంధించినటువంటి పనులు ఉండిపోతున్నాయి. ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు నత్తనడకన కొనసాగే తప్ప ఏ ఒక్క ప్రాజెక్టు కూడా సమగ్రంగా సంపూర్ణంగా పూర్తి చేసినటువంటి దాఖలాలు లేవు. మరలా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నిధులిచ్చి సంగం నెల్లూరు బ్యారేజ్ పనులు పూర్తి చేసి రేపు మంత్రి గారు కూడా వాటిని సందర్శిస్తారు. బహుశా ఈ నెలాఖరు కల్లా ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం టెంటేటివ్ గా ఖరారయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు ఈ నెలాఖరికే సంగం నెల్లూరు బ్యారేజీల్ని పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో పనిచేస్తున్నారు. ఈరోజు జిల్లాకి రాష్ట్రానికే తలమానికమైనటువంటి ప్రధానమైనటువంటి జలవంతమైనటువంటి సోంసల జలాశయం, కండలేరు జలాశయం ఈరోజు నెల్లూరు జిల్లాలోనే ఉన్నాయి. దానితో పాటు తెలుగు విధంగా ప్రారంభమై ఈరోజు దాదాపుగా దశాబ్దాలు గడుస్తున్నా సరే ఇంకా చిన్నపాటి పనులు కొరవలు ఉండటం వల్ల ఆ పనులు అసంపూర్తిగా ఉండటం వల్ల రైతాంగానికి సమగ్రంగా సాగు నిర్వహించడానికి ఇబ్బందులు కలుగుతున్నాయి. కాబట్టి ఈరోజు ఉన్నతాధికారుల దగ్గర కూర్చొని రామారాయణ అన్న సమక్షంలో ఈ ప్రాంతానికి సంబంధించి జిల్లాకు సంబంధించి సమగ్రమైనటువంటి అవగాహన ఉంది కాబట్టి సోంసల నార్త్ గ్రేడ్ కెనాల్ గానీ సౌత్ గ్రేడ్ కెనాల్ గానీ అదేవిధంగా హైరవల్ కెనాల్ ఈరోజు ఉన్నటువంటి కండలేరు సిస్టమ్ కింద వచ్చేటువంటి లక్లో కెనాల్ దగ్గర నుంచి సోంసల సంబంధించి లింక్ కెనాల్ వరకు ఉన్నటువంటి డేగపూడి బండేపల్లి కెనాల్ ప్రధానమైనటువంటి కన్పూర్ కెనాల్ స్ట్రక్చర్స్ ఇవన్నీ కూడా ఈరోజు మనం సమగ్రంగా చర్చించుకోవడం సమీక్షించడం జరిగింది. మంత్రి గారి సమక్షంలో వీలైనంత వరకు కొన్ని దగ్గర పనులు గతంలో చేసినటువంటి కాంట్రాక్టర్లు ఆగిపోయారు. వాటికి క్లోజర్ అయిపోయిన తర్వాత వెంటనే మరలా కూడా కొత్తగా పనులు మంజూరు చేసి వాటిని ప్రారంభించేటువంటి పరిస్థితుంది. కాబట్టి రీకన్స్ట్రక్ట్ చేశారు, కృష్ణా బ్యారేజీని రీకన్స్ట్రక్ట్ చేశారు, కానీ నెల్లూరు ఆనకట్టలు మాత్రం రీకన్స్ట్రక్షన్ జరగలేదు. ఎప్పుడైనా ప్రమాదం జరిగితే తిరిగి అవి పునర్నిర్మాణం చేసేదాకా నెల్లూరు డెల్టా ఎండిపోయే పరిస్థితి ఉందని చెప్పి రాజశేఖర రెడ్డి గారికి నెల్లూరులో వచ్చినప్పుడు అప్పుడు శాసనసభ్యులుగా ఉన్నటువంటి వివేకానంద రెడ్డి గారు కానీ నేను కానీ ఇతర పెద్దలు అందరం చెప్పాం. ఆనాడు జిల్లా పరిషత్ చైర్మన్ గా గోవర్ధన్ రెడ్డి గారు కూడా మా అందరితో కలిసి ముందుకు వచ్చి ఇది వెంటనే కావాలి అని చెప్పితే అప్పటికప్పుడు మంజూరు చేసి నాకు బాగా గుర్తుంది. నెల్లూరు విఆర్ కాలేజీ మైదానంలో జరిగిన బహిరంగ సభలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ జిల్లాకి ఈ జిల్లా రైతాంగానికి అవసరమైన నెల్లూరు సంగం ఆనకట్టల్ని పునర్నిర్మాణంలో రోడ్ కమ్ బ్యారేజీ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నాను, వెంటనే పనులు మొదలు పెడతానని చెప్పి ఆయనే మళ్లీ వచ్చి శంకుస్థాపన చేశారు. అంతటి మహత్తరమైనటువంటి జలయజ్ఞాన్ని నడిపినటువంటి మహనీయుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్. ఆ పనులు జరిగాయి, కొంత మధ్యలో ఆలస్యమయ్యాయి, కొంత జరుగుతూ వచ్చాయి, కొన్ని కొన్ని అవాంతరాలు ఏర్పడ్డాయి. అన్ని కూడా ఇవాళ బాలారిష్టాలన్నింటినీ దాటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ బహుశా ఈ నెల చివరిలో ఆ బ్యారేజీలు రెండు కూడా ప్రారంభోత్సవాలకి తయారవుతూ ఉన్నాయని చెప్పి అధికారులు కానీ ఇటీవల మీడియాలో కూడా రావడం జరిగింది. చాలా సంతోషించింది. అలాగే ఆనంద్ సంజీవ్ రెడ్డి హై లెవెల్ కెనాల్ దానికి కూడా ఆనాడు ప్రణాళిక తయారు చేసి మొదలు పెడితే ఇవాళ మొదటి విడత ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ రెండు పనులు కూడా పూర్తి చేయడానికి మంత్రి గారు బహుశా మళ్ళీ రేపు ఎల్లుండి కూడా వాటిని సమీక్షించి వాటి గురించి కూడా త్వరితగతిన పనులు పూర్తి చేయడానికి పనులు జరుగుతాయి. ఇలా ఒక్కొక్క కార్యక్రమాన్ని రూపకల్పన చేయడంలో అనేక మంది పెద్దలు, అనేక మంది మేధావులు నెల్లూరు జిల్లాలో నాడు చేసినటువంటి ప్రయత్నమే ఇవాళ సోమశల ప్రాజెక్టు, తెలుగు గంగలో అంతర్భాగమైన కండలేరు రిజర్వాయర్, సో నెల్లూరు సంగమ ఆనకట్టలు, హై లెవెల్ కెనాల్, వాకాడు దగ్గర ఉన్న స్వర్ణముఖి బ్యారేజ్, ఆ తర్వాత రాళ్లపాడు ప్రాజెక్టుకి నీరు తీసుకుపోయే దాంట్లో ఇవాళ సోమశల నుంచి ఉత్తరపు కాలువని వెడల్పు చేసి రాళ్లపాడు ప్రాజెక్టు కూడా నీళ్లు తీసుకుపోవడం, ఇవన్నీ కూడా బృహత్తరమైనటువంటి ఇరిగేషన్ పథకాలు. ఈ ఇరిగేషన్ పథకాలన్నింటినీ కూడా పెద్ద ఎత్తున గడిచిన 15-20 సంవత్సరాలుగా టేకప్ చేసి వాటి అన్నింటినీ కూడా చేయడం జరుగుతుంది. చేద్దాం, మరి నిధుల కొరత లేకుండా మనం చేద్దాము, పనులు మొదలు పెట్టించండి అని చెప్పి వారిద్దరు కూడా చెప్పడం జరిగింది. ఇదే మాట 1 సంవత్సరం క్రితం తిరుపతి బై ఎలక్షన్ జరిగితే ఆయన మాటగా మరి ఆనాడు ఉన్నటువంటి మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, బొత్స సత్యనారాయణ గారు, బాలినేని శ్రీనివాసులరెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, కమలాపురం శాసనసభ్యులు రవీంద్రనాథ్ రెడ్డి గారు, వారందరూ కూడా వచ్చి మనకు హామీ ఇవ్వడం జరిగింది.
ఇవాళ హామీ నెరవేరుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు వీటిని త్వరితగతిని చేయాలి అని చెప్పి తన సీఎం సెక్రటరియేట్ లో ఆయన ఆదేశాలు ఇచ్చి నన్ను కూడా వచ్చి వాళ్ళతో మీటింగ్ పెట్టమన్నారు. ఇవాళ ఉన్నటువంటి మన చీఫ్ ఇంజనీర్ గారు, నేను ఇద్దరం వెళ్లి ఈఎన్సీ గారితో, సీఎం సెక్రటరీ గారితో రెండు దఫాలుగా మీటింగ్లు పెట్టాం. వాటన్నింటినీ సారాంశం ఇవాళ రాపూరు దగ్గర కండలేరు నుంచి మరొక లిఫ్ట్ తీసుకుని ఆ లిఫ్ట్ ద్వారా వెలుగోను రాపూరు రిజర్వాయర్లని బ్యాలెన్స్ చేస్తూ ఆతూర్పాడు వరకు కూడా దీన్ని తీసుకుపోతాం. అలాగే కోకూర్పల్లి సిస్టమ్ ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఏడు గ్రామాల చెరువులకు కూడా నీళ్లు ఇచ్చేటువంటి లిఫ్ట్ స్కీమ్ కూడా ఇందులోనే చేర్చి మొత్తం కలిపి 528 కోట్ల రూపాయలకి మంజూరు చేయాలని చెప్పి చీఫ్ ఇంజనీర్ గారి దగ్గర నుంచి ఇవాళ ఫైవ్ ఇరిగేషన్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళింది. అక్కడి నుంచి ఇరిగేషన్ మంత్రి గారు, అలాగే వ్యవసాయ శాఖ మంత్రి అయిన గోవర్ధన్ రెడ్డి గారు ఇద్దరిని కోరేది. ఇది శాశ్వతమైనటువంటి కార్యక్రమం. లక్షలాది ఎకరాలకి సాగు నీరు ఇవ్వడం, వేలాది కుటుంబాలకి మంచినీరు ఇవ్వడం ఈ ప్రాజెక్ట్ లో భాగం. కాబట్టి మీరిద్దరూ స్వయంగా దీని మీద శ్రద్ధ తీసుకుని ఆ ఫైల్ మంజూరు చేయించి దీని శంకుస్థాపనకి గౌరవ ముఖ్యమంత్రి గారైన జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయండి. మేము మీ అందరితో కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ వెంకటగిరి నియోజకవర్గ ప్రజలందరూ ఇవాళ ఎదురు చూసేది సోమశిల స్వర్ణముఖి లింక్ కాలువ ప్రాజెక్ట్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు జీవో విడుదలవుతుంది, ఎప్పుడు పని మొదలు పెడుతుంది అని చెప్పి అందరూ ఆశతో మరి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఇది చేయవలసిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ నేను మరొక విషయం ఈ సందర్భంలోనే ఇద్దరికీ మంత్రులకి నేను విజ్ఞప్తి చేసేది, సెప్టెంబర్ చివరిలోగా మేము గతంలో ఏ ఎస్ఎస్ కెనాల్కి అయితే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేశారో అదే శంకుస్థాపన ప్రాంతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దాదాపు 18 అడుగుల విగ్రహాన్ని అక్కడ